అమర్నాథ్ కి ఇదే సమాధానము అని అనుకుంటే పవన్ ఇచ్చిన సమాధానం ఇదే అనుకుంటే గనక మరి జనసేనని జనవాణి కార్యక్రమం వాయిదా పడదు అని అనుకోవాల్సి ఉంటుందా ఆయన కార్యకలాపాలన్నీ కూడా యథాతథంగా జరిగే అవకాశాలు ఎంత వరకు ఉంటాయి అంటే రెండు అంశాలు ఇందులో కొంత ఆసక్తిని రేకెత్తించేటువంటి అంశాలు రెండు చాలా నిశితంగా మనం పరిశీలించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా ఏ ప్రాంతంలో అయినా గానీ పర్యటించడానికి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తమ పార్టీ నాయకులతో భేటీలు జరుపుకోవడానికి సమీక్షలు చేసుకోవడానికి సమాలోచనలు జరపడానికి అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి అది రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు కాబట్టి ఈ విషయాన్ని మొదటి పాయింట్ గా మనం చూస్తే రెండో అంశంగా అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలి పవన్ కళ్యాణ్ ప్రజలతో బహిరంగ సభ పెట్టడం లేదు కేవలం పార్టీ నాయకులతో సమావేశం అవుతున్నారు पार्टी नायकत्व में पनचे क्रम में क्रियाशील महिला कार्यकर्ता तो भेटी जरूरत मूडो अंश मुख्यमंत्री जनसेन के संबंधी जनवाणी कार्यक्रम द्वारा प्रजा के संबंधी समाचार अटे वाल समस्या संबंधी अंशाल आयन की विनिस्ते दाखी परष्काधने सलह केन्द्रा जनवाणी द्वारा पवन कल्याण निर्वहितबोर इंदो प्रजल की आटंक कल अंशाल लेदा बहिंग सभल तरह भारी र्यील तरह जन తండోపతండాలుగా రోడ్లపైకి వచ్చేటువంటి అవకాశాలు గాని ఎట్టి పరిస్థితిలో లేవు కాబట్టి పవన్ కళ్యాణ్ నిర్వహించబోయేటువంటి కార్యక్రమానికి పోలీసు శాఖ నుంచి గాని ప్రభుత్వ శాఖ నుంచి గాని ఎటువంటి అనుమతి అడగాల్సినటువంటి అవసరం లేదు గతంలో ఆయన పార్టీ కార్యక్రమాలు పార్టీ కార్యాలయంలో ఎలా అయితే కార్యక్రమం చేసుకున్నారో అలానే కార్యక్రమం చేసుకుంటారు లోకల్ పోలీస్ స్టేషన్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు పార్టీ తరపున ఫలానా రోజు మా పార్టీ తరపున ఈ కార్యక్రమం జరగబోతోంది కాబట్టి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఎందుకంటే ఎక్కడైనా గాని ముఖ్యంగా జనాకర్షణ కలిగినటువంటి నాయకులు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ జనసందోహంలో వచ్చేటువంటి క్రమంలో ఏదైనా దుష్పరిణామాలు జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్కి ఈ మాత్రం సమాచారం ఇవ్వడం అనేది సహజం దీనికి అనుమతి అవసరం లేదు ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సమాచారం మాత్రమే చేరవేస్తారు అనుమతి కోసం గాని లేదంటే పర్మిషన్స్ కోసం గాని దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అదే క్రమంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి నాయకుడు వచ్చేటువంటి పరిస్థితిలో ఒక 20 మంది పోలీసుల్ని అక్కడ మోహరించేటువంటి అవకాశం ఉంటుంది అయితే అది అనుమతి కోరిన పక్షంలో రిజెక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది ప్రభుత్వానికి కానీ అనుమతి కాదు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి క్రమంలో అనుమతిని నిరాకరించడానికి ప్రభుత్వానికి అవకాశం అందుకే ఒక రాజకీయానికి నిన్న అంకురార్పణ జరిగింది పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ సజావుగా సక్రమంగా జరిగేటువంటి అవకాశం లేదు అనేటువంటి అంశాన్ని మంత్రి స్వయాన లేవనెత్తారు ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులు ఎవరైనా వినతి పత్రం ఇచ్చి జనసేన పార్టీ విజ్ఞప్తి చేసి ఫలానా కార్యక్రమం మాది ఉంది కాబట్టి మీరు సహకరించగాలి లేదా మీ ఆ గర్జనకి వారిని కూడా ఆహ్వానించవచ్చు ఎందుకంటే ఉత్తరాంధ్ర జేఏసీ నాన్ పొలిటికల్ జేఏసీ కదా అన్ని రాజకీయ పార్టీల్ని ఆహ్వానించాలి కదా అన్ని రాజకీయ పార్టీల అండదండలు ఉంటేనే ఉత్తరాంధ్ర నినాదం ప్రజల మనసుల్లోకి నాటుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా అటువంటి ప్రయత్నం ఏది చేయకపోగా ఉత్తరాంధ్ర జేఏసీ నుంచి ఒక మంత్రి స్వయంగా మీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోండి అనేటువంటి బెదిరింపు ద్వారంలో చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో రేపు జరగబోయేటువంటి కార్యక్రమం దగ్గర కొంత రసాభాస జరిగేటువంటి పరిస్థితులు సృష్టించేటువంటి అవకాశం ఉంది లేదా గతంలో జనసేన పార్టీ విశాఖలో రెండు మూడు చోట్ల ఈ కార్యక్రమాలు నిర్వహించింది ఎందుకంటే విశాఖలో పార్టీ కార్యాలయం పెద్దది కాదు కాబట్టి ఒక కనీసం ఒక 1000 నుంచి 2000 మంది ప్రతినిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది గతంలో ఒక ప్రైవేట్ రిసార్ట్ లో నిర్వహించారు అలానే విశాఖ బీచ్ రోడ్ లో ఉన్నటువంటి వైఎంసీఏ లాంటి చోట్ల కూడా వైఎంసీఏ గ్రౌండ్ లాంటి చోట్ల కూడా నిర్వహించారు అయితే వీటికి ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతులు అవసరం లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయా సంస్థల నిర్వాహకులు లేదా ట్రస్టులకు సంబంధించినటువంటి వ్యక్తులు పర్మిషన్ ద్వారా కార్యక్రమాలకు ప్రణాళిక చేసుకోవచ్చు కానీ అమర్నాథ్ గారు చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం అధికారికంగా అవకాశాలు లేదు కాబట్టి ఈ బెదిరింపు ధోరణులకి లేదా తెరచాటు వ్యవహారాలకి ప్రభుత్వం తెరదీయబోతోందా అధికార పార్టీ తెరదీయబోతోందా అనేటువంటి సందేహాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక స్పష్టమైనటువంటి వ్యూహరచన జరిగింది జనసేన పార్టీ అధినేత 15వ తేదీ ఉదయానికి విశాఖపట్నానికి బయలుదేరి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇదే క్రమంలో గత కొంతకాలంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు పదే పదే జనసేనానికి విజ్ఞప్తి చేస్తున్నారు జిల్లాల్లో క్రియాశీలమైనటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి గాజువాకలోనే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు అదే నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 6-7 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి మంచి బలం ఉన్నటువంటి మద్దతు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలు లేదా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలకి ఇన్ఛార్జీల నియామకం కానీ సంస్థాగత కమిటీల నియామకం కానీ చేయాలి అనేటువంటి విజ్ఞప్తిని పదే పదే చేస్తున్నట్టుగా సమాచారం ఉంది రాష్ట్రంలో 8 జిల్లాలకు ఇప్పటికే ఈ నియామకాలు జరిగినా గానీ ఉత్తరాంధ్ర జిల్లాలకు రాయలసీమలో 2 జిల్లాలకు ఇప్పటివరకు నియామకాలు జరగలేదు
ఈసారి సమాలోచనలో పవన్ కళ్యాణ్ దీనిపైన ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికని వెలువరించబోతున్నారు. విశాఖ జిల్లా అలానే విజయనగరం జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాపైన ఇంకా క్లారిటీ రానట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ రెండు జిల్లాలపైన మాత్రం పూర్తి స్థాయి కమిటీల నియామకానికి పవన్ కళ్యాణ్ కసరత్తు పూర్తి చేసినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి 15వ తేదీన జరిగేటువంటి సమాలోచనల తర్వాత ఈ కమిటీల ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. 16వ తేదీన జనవాణి కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అది కూడా యథావిధిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. వీలైతే పిఎస్సీ సమావేశాన్ని కూడా, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహించడం ద్వారా పార్టీ కార్యాచరణని ప్రకటించాలి రాబోయే రోజులకు. ముఖ్యంగా జనవరిలో గనక జనసేనాని యాత్ర మొదలైతే ఈ 2-3 నెలల పాటు జరగాల్సినటువంటి కార్యాచరణ పైన ఒక స్పష్టమైన విధి విధానాలను రూపొందించేందుకు ఈ కమిటీ సమావేశం అవుతుంది అనేటువంటి అంతర్గత చర్చలు జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే దానిపైన ఇంకా క్లారిటీ లేదు, సమావేశం జరుగుతుందా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే 3 రోజులైతే విశాఖలో పక్కా ప్రణాళికతో జనసేనాని విశాఖ నగరంలో అడుగు పెడుతున్నారనేది మాత్రం వాస్తవం. అయితే ప్రభుత్వం నుంచి ఆటంకాలు ఎదురైతే జనసేన కానీ జన సైనికులు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి జ్యోతి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి జనసేనానికి వెనక్కి తగ్గాల్సిన అవసరం కానీ పర్మిషన్స్ తీసుకోవాల్సిన